పందుల పెంపకందారులతో మున్సిపల్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. మున్సిపల్ పరిధిలో బహిరంగంగా పందుల సంచారం నిషేధించిన గతంలో సమాచారం ఇచ్చి కొందరు పందుల పెంపకందారులను బహిరంగంగానే వదిలివేస్తున్నారని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. నేడు మున్సిపాలిటీ పరిధిలో పలు చోట్ల పందులను పట్టుకోవడంలో కొందరు పందుల పెంపకందారులు ఘర్షణకు దిగడంతో వారిని మున్సిపల్ అధికారులకు తెలిపితే వదిలివేస్తామని పట్టుకోవడానికి వచ్చిన వారందరూ తెలియజేయడంతో వారంతా కమిషనర్తో సమావేశం అయ్యారు. ఇకపై బహిరంగంగా పందులను రాకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో అధికారులు పట్టుకున్న పందులను తిరిగి యజమానులకు అందజేశారు. దీనిపై కమిషనర్ ఎన్వి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇకపై బహిరంగంగా సంచరిస్తే పందులతో పాటు వాటి యజమానులకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. యాక్చువల్గా పందులు రోడ్డు మీద తిరగకూడదు, అలాగే కుక్కలు కూడా మనకి ఏబీసీ సేమ్ అని చెప్పేసి కుక్కలకి అయితే మనకి ఆర్డర్స్ వచ్చాయి. యానిమల్ బర్త్ కంట్రోల్ చేసి యాంటీ రాబీస్ వ్యాక్సిన్ చేసి మన ఊళ్ళో ఎక్కడే ఎక్కడే వదలమని చెప్పేసి ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయి. మరి కుక్కలను అయితే మనం చంపే అధికారం మనకు లేదు కాబట్టి మేము యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేసి యాంటీ రాబీస్ చేసి ఊళ్ళోనే వదులుతున్నాం. లేకపోతే పందులకైతే మాత్రం రోడ్డు మీద తిరగకూడదు, జనావాసాల మధ్యలో తిరగకూడదు అని చెప్పేసి ప్రస్ఫుటంగా మా పై అధికారులు ఉత్తర్వులు ఇచ్చున్నారు. అందులో భాగంగానే వాళ్ళకి ఒక కమిటీ ఒకటి మనం టౌన్లో వేసుకొని మరి ఆ కమిటీలో కూడా తీర్మానం చేసి ఆ ప్రకారంగానే మనం పందులు కూడా పట్టించడం జరుగుతుంది.